ఫీల్డ్ కోసం అడిగిన ప్రశ్నల ప్రతిది కూడా మా నిర్మాతలు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినవే తప్ప ఆయనంతర ఆయనది కాదు. ఇస్ రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఆయనకి ఇచ్చారు. ఇక్కడ రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఆయనకి ఇచ్చి 20వ తారీఖు జరిగిన మీటింగ్ లో మొత్తం టోటల్ గా సానుకూలంగా గవర్నమెంట్ చెప్పినవి ఇక్కడ చెప్పకుండా మాకే కాదు ఎవరికి చెప్పకుండా మీటింగ్ పెట్టకుండా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక్కొక్కలు ఒక విధంగా అర్థం చేసుకున్నారు. అక్కడ ఇక్కడికి వచ్చి ఏం చేశారు, మీ నుంచే సినిమా రాగిపోయే మీదే మొత్తం టోటల్గా మిమ్మల్నే టార్గెట్ చేశారు అన్నయ్య అని కొంతమంది చేశారు. అది అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అది మాకు తెలుసు. మళ్ళీ వాళ్ళే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కాడికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన వాళ్ళు ఛాంబర్ చెప్పలేదు, కౌన్సిల్ చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు, మొన్న రాసిన లెటర్ ఛాంబర్ నుంచి కాదు, ఓన్లీ ప్రెసిడెంట్ ఆయన ఓన్ డిసిషన్ తీసుకుని రాసిన లెటరు. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ ఎవరి వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు, రెండు గవర్నమెంట్లో బాగా చేస్తున్నాయనేది ప్రెసిడెంట్ గారు రాసింది తప్ప ఇది ఛాంబర్ మీటింగ్లో జరిగిన విషయం కాదు. ఇది నేను క్లియర్గా చెప్పగలుగుతాం. అలాగైతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఖండించడానికి ఎవరు ఇండస్ట్రీలో ఆయన మాటలు తప్పబట్టలేదు. ఆయన పొలిటికల్గా అది వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మా సినిమా ఫీల్డ్ నుంచి మా సినిమా వాళ్ళు అడగమంటేనే అడిగారు. ఆయన ఒక ప్రతిపక్షంలో ఉండేప్పుడు ఎవరైనా అడగమంటే కంపల్సరీ అడుగుతారు, అడిగారు. అడిగిన దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎవరండి, ఆరుగురు వెళ్ళారు. ఆరుగురిలో నలుగురు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమాలు తీస్తున్న వారే. మరి నలుగురు ఆరుగురు వెళ్ళారు సినిమా ఛాంబర్ సంబంధం లేకుండా. ఎవరంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కూర్చుంటుండగా మరి పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మన నలుగురు కూర్చొని ముసుముసు నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళినందుకు మరి దానికి పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తున్నా, ఎందుకంటే మీతో నలుగురు తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్ని మీరు పంపించారా, ఇది ఇది బయట ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారే రాజీకి పంపించారా, లేకపోతే అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏమైనా కుట్ర జరిగిందా, లేకపోతే ఇది కావాలని వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పారా, అసలు ఏంటి ఇది సద్దుమనగాలనే కోరుకుంటాం. కానీ ఇది మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయనకి వదిలేస్తున్నా. ఇది ఆయన ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నిర్మాతలు ఇది ఛాంబర్ వాళ్ళు కానీ కౌన్సిల్ వారు కానీ ఎవరు వెళ్లకుండా వాళ్ళే వెళ్ళారు. వాళ్ళే వెళ్ళి టికెట్ల రేట్లు అడిగారు, ఇది అడిగారు, మేము క్షమాపణ చెప్పామన్నారు. డైరెక్ట్గా నాన్నగారు చెప్పారు, వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వచ్చారు. బయటకు వచ్చి ఏమన్నారంటే మాకు నాన్నగారే ఫోన్ చేశారని వాళ్ళు చెప్పారు. ఆయన డైరెక్ట్గా వాళ్ళ మధ్యవర్తుల ద్వారా వచ్చారని చెప్పారు. ఓకే, ఇది కదా నేను ఫ్యాన్స్కి నేనేం అడుగుతున్నానంటే, అయ్యా మీరు ఇప్పుడు మాలాగా మాట్లాడిన వాళ్ళు అందరి మీదే మీరు దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకెవరు మిలరు, మీరు చంపేస్తూ ఉంటే మీరు చంపడానికి ఎవరు ఉంటారు, మనుషులు మిగలరు. కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి, మీ నాయకుడిని మోసం చేసి మీ నాయకుడిని ఇక్కడ తప్పుదో పట్టించి అక్కడ తప్పుదో పట్టించి రెండు గవర్నమెంట్ల మీద చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీ నాయకుడిని తప్పుదో పట్టించిన వాళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు. మీరు వాళ్ళు మీరు అంతా ఒకటి. మామూలుగా మేము ఏదైనా మా కోసం మా సినిమా నిర్మాతలు చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ టికెట్ల కోసం కానీ మా బాధ మా కష్టం కోసం మాట్లాడితే మా మీద దాడికి వస్తారే, ఇది కరెక్టా? ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, మీరు నా మీద దాడికి వస్తారంటే నా పాత ఇంట్లో నేను లేను. దయచేసి పాత ఇంట్లో మా అత్తగారు ఒకరే ఉన్నారు, దయచేసి అలవాళ్ళు ఎవరు లేరు. మేము ఉన్నది ఇక్కడ హైటెక్ సిటీ జయబేర్లో ఉన్నా. ఒకవేళ దాడికి వస్తే మీరు ఏమైనా చంపాలనుకుంటే ఇక్కడ చంపొచ్చు. దయ అది కూడా మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాటున కానీ మీరు అక్కడ మళ్ళీ మన పోసన కృష్ణ మురళి గారు రాళ్ళు వేశారు అనుకోండి, అక్కడ ముసలా మా అత్తగారు ఒకరే ఉన్నారు, అక్కడ ఏమైనా అయిందనుకోండి, అది అందుకనేసి అక్కడ ఇంట్లో నేను లేను, ఇక్కడ జైబేర్లో ఉంటున్నాను. దయచేసి రాళ్ళు ఏమైనా అయ్యాల్సి ఉంటే ఇక్కడ వేయండి తప్ప ఇది దీన్ని ఖండించకుండా ఉన్న ప్రతి సినిమా ఫీల్డ్కి కూడా ఇది వర్తిస్తుంది. రేపు ఆయన కావచ్చు, రేపు నాకు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఫ్యాన్స్ అనేది మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. నిన్న నేను దేంట్లో స్క్రోలింగ్లో చూసా, అది మా ఫ్యాన్స్ పని కాదు అంటున్నారు. టీవీ నైన్లో చాలా క్లియర్ కట్గా జనసేన ఇన్ఛార్జ్ క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఏమైనా జరిగితే మా చేయి దాటిపోయింది, అది గవర్నమెంటే బాధ్యత వహించాలని. నిన్న జరిగిన దాడిలో పోసాని కృష్ణమూర్తి గారు అక్కడ ఉంటే ఆయనకి మరి ఆయన చంపడానికే వచ్చారు కదా, ఎటుంటూ మాటలు కేసు ఎందుకు పెట్టలేదు, పెట్టాలి. ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎవరైనా చేస్తే అది తప్పు. దయచేసి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలుగిన ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా మీరు రిక్వెస్ట్ చేసి మా సినిమా ఫీల్డ్లోకి పొరపాటు వాళ్ళు తిట్టినా వీడు తిట్టినా వీళ్ళు తిట్టినా ఎవరిదే తప్పే, మీరు కూడా ఫ్యాన్స్ అంత స్క్రోలింగ్ చేసి ఫ్యామిలీని తిట్టడం తప్పు. ఆ ఫ్యామిలీ ఎవరిమే పడిందండి, ఆ బటను మీరు చేస్తారు, ఒక ఆగదాయిగా మీరు చేశారు ఫ్యాన్స్.
అదే మళ్ళా మీ నాయకుడి మీద పడింది, మీ నాయకుడి ఫ్యామిలీ మీద పడింది, వాళ్ళందరూ వచ్చి మీ నాయకుడి ఫ్యామిలీ ఎంత బాధ, వాళ్ళు ఎంత ఇంట్లో ఎంత బాధపడి ఉంటారు. పోసాని కృష్ణమూర్తి గారు మీరు ఫ్యామిలీని అన్నారు, మీరు ఫ్యామిలీని అంటే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడి, మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళ ఇంట్లో అంత ఫ్యామిలీ బాధపడి ఉంటారు. దయచేసి ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది పూర్తిగా ఖండించి ఎక్కడితో సమాప్తం చేసి రేట్లు అనేది దయచేసి రేట్లు అనేది గవర్నమెంటు ఇస్తుందా, సినిమా చేస్తుందా అనేది గవర్నమెంట్ డిసిషన్.